వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇంకా మనం రెగ్యులర్ గా మామయర్త్ ప్రోడక్ట్స్ రివ్యూస్ చేస్తూ ఉన్నాం కదా. సో ఈ మంత్ వచ్చేసి మనం మామయర్త్ లో ఆనియన్ బేస్డ్ షాంపూ అండ్ కండిషనర్ అయితే చెప్పుకుందామండి. సూపర్ గా ఉంటుంది. మామూలుగా మనం ఎవరైనా హెయిర్ గ్రోత్ టిప్స్ చెప్పండి అని అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఆనియన్. ఆనియన్ ఏంటంటే మిక్సీ చేసి ఆనియన్ పేస్ట్ కానీ ఆనియన్ రసం కానీ హెయిర్కి అప్లై చేయండి, హెయిర్ గ్రోత్ బాగుంటుంది అని చెప్తూ ఉంటారు. సో అలాంటి ఇంగ్రీడియంట్సే మనకి ఇందులో ఉన్నాయండి. ఇందులో వచ్చేసి మనకి ఆనియన్ అండ్ క్యారెటిన్ ఉంటుందండి. నెక్స్ట్ కోకోనట్ బేస్డ్ కండిషనర్ అండి. ఇంకా కోకోనట్ ఏంటంటే హెయిర్కి మనము హెయిర్ ఆయిల్ అప్లై చేస్తూ ఉన్నాం కదా, చాలామంది ఏంటంటే పచ్చి కొబ్బరిని మిక్సీ చేసి హెయిర్కి ప్యాక్ లాగా వేసుకుంటారు. ఏంటంటే దానివల్ల హెయిర్ అనేది ఒక మంచి కండిషనింగ్ అవుతుంది అండ్ సాఫ్ట్ అండ్ సిల్కీగా అవుతుంది, హెయిర్ గ్రోత్ కూడా ఫాస్ట్గా ఉంటుంది అన్నట్లు. మరి మామయర్త్ బ్రాండ్ని ఎందుకు నేను చూస్ చేసుకున్నాను అంటే ఇది ఇండియన్ మేడ్ బ్రాండ్ అండి. వీళ్ళు ఏంటంటే ప్లాస్టిక్ పాజిటివ్ ఉంటారు. వీళ్ళు యూజ్ చేస్తున్న ప్లాస్టిక్ కన్నా కూడా రీసైకిల్ చేసే ప్లాస్టిక్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ ఒక మంచి కాస్ట్ రన్ అవుతుంది మామయర్త్ బ్రాండ్. మనం బయట చూసే మార్కెట్లో చూసే బ్రాండ్స్ ఏవైనా సరే ఎక్కువగా కెమికల్స్ యూజ్ చేస్తాయి అండ్ ఎనిమల్స్ నుంచి ఫ్యాట్ తీసి ఆ ఫ్యాట్ అనేది మిక్స్ చేస్తూ ఉంటారు. బట్ మామయర్త్ బ్రాండ్ ఏంటంటే కంప్లీట్ ట్రీస్ ప్లాంట్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్, న్యాచురల్ ఇంగ్రీడియంట్సే యూజ్ చేసి వీళ్ళు ప్రోడక్ట్స్ అనేవి తయారు చేస్తారు. వీళ్ళు తయారు చేసే ఏ బ్యూటీ ప్రోడక్ట్ అయినా మీరు చూసుకోవచ్చు అండి. ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, కంప్లీట్ డెర్మటాలజికల్లీ టెస్టెడ్ అండి. అన్ని స్కిన్ టైప్స్ హెయిర్ టైప్స్ వాళ్ళకి సెట్ అవుతాయి. మరి ఇది ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దామండి. ఇది వచ్చేసి షాంపూ, ఆనియన్ బేస్డ్ షాంపూ. మీకు ఆనియన్ వద్దు అనుకుంటే ఇందులో ఇంకా మామయర్త్ బ్రాండ్లో చాలా రకాల వెరైటీస్ అయితే ఉన్నాయని మీరు ఏవైనా చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఆనియన్ బేస్డ్ షాంపూ చూద్దాము. ఇలా ఉంటుందండి షాంపూ అనేది, మంచి లైట్గా ఉంటుంది అండ్ హెయిర్ అనేది మంచిగా క్లీన్ అవుతుంది కూడా. ఇది మీరు జస్ట్ ఫ్యూ డ్రాప్స్ కొంచెం లిటిల్ బిట్ ఒక స్పూన్ అంతా హెయిర్కి అప్లై చేసేసి మసాజ్ చేస్తే మంచి నిలవస్తుంది, హెయిర్ అంతా మంచిగా క్లీన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కండిషనర్. కండిషనర్ ఏంటంటే మనం షాంపూతో వాష్ చేసిన తర్వాత ఈ కండిషనర్ని యూజ్ చేయాలి. కండిషనర్ వచ్చేసి మనకి ఈ విధంగా ఒక వైట్ పేస్ట్ లాగా ఉంటుంది. ఇది జస్ట్ లిటిల్ బిట్ వాటర్లో ఇది మిక్స్ చేసేసి హెయిర్కి అప్లై చేసి ఆ తర్వాతకి మళ్ళీ వాటర్తో క్లీన్ చేస్తే హెయిర్ అనేది సాఫ్ట్గా అయిపోతుంది. కొంతమందికి ఎక్కువగా చిక్కులు పడుతూ ఉంటుంది అండ్ పొల్యూషన్కి ఎక్కువగా ఉండడం వల్ల హెయిర్ అంతా షాంపూ వాష్ తర్వాత కూడా డ్రైగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటి వాటన్నిటికీ కూడా ఇది ఒక మంచి సొల్యూషన్ అండి. కండిషనర్ అనేది ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేస్తూ ఉన్నారు. సో మీరు మామయర్త్ బ్రాండ్ని ఎక్కడ తీసుకోవాలి, తక్కువ ప్రైస్లో కావాలి అనుకుంటే ఇవి మన నియర్ బై సూపర్ మార్కెట్స్లలో కూడా అవైలబుల్గా ఉంటాయి. బట్ మీరు ఎంఆర్పీ కన్నా తక్కువ ప్రైస్లో తీసుకోవాలనుకుంటే నా కూపన్ కోడ్ మెన్షన్ చేస్తానండి. మీరు నా కూపన్ కోడ్ యూజ్ చేసినట్లయితే మీకు మంచి డిస్కౌంట్ అనేది వస్తుంది. ఇది వచ్చేసి మనకి మామయర్త్ యాప్, మామయర్త్ వెబ్సైట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, పర్పుల్, నైకా ఇలాంటి వెబ్సైట్స్లలో మనకి ఈ మామయర్త్ ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయి. వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కనుక మామయర్త్ బ్రాండ్లో బ్యూటీ ప్రోడక్ట్స్ ఏవి యూజ్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి బ్యూటీ ప్రోడక్ట్స్ రివ్యూస్ కావాలి అంటే ప్లీజ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ చాలా బాగుందండి, నేను ఆల్రెడీ ఒకసారి యూజ్ చేశాను, ఇది సెకండ్ టైం నేను తెప్పించుకోవడం, సెకండ్ టైం. రెగ్యులర్గా మా ఇంట్లో అన్నీ కూడా మామయర్త్ బ్రాండే ఉంటాయి ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చుతుంది, ఇందులో కెమికల్స్ తక్కువగా ఉంటాయండి. సో నాకు ఇది చాలా యూస్ఫుల్ అనిపించింది. ఏ ప్రోడక్ట్ చూసినా కెమికల్తో ఉంటుంది బట్ చాలా తక్కువ కెమికల్స్, అది కూడా మనకి ఏ విధమైన హాని చేయని కెమికల్స్ అలాంటివే ఉంటాయి. సో న్యాచురల్ ప్రోడక్ట్స్ ఇష్టపడే వాళ్ళు ఒక్కసారి మామయర్త్ బ్రాండ్ని ట్రై చేసి చూడండి ఎలా ఉంది. మీకు నచ్చినా నచ్చకపోయినా ఏదో ఒకటి పాజిటివ్ ఆర్ నెగిటివ్ ప్లీజ్ కామెంట్.